వాళ్ళకి అండ్ ఉన్న స్టేజ్ ఉన్న పెద్దలందరికీ హాయ్ అండి. బేసిక్గా ఇప్పుడు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు, ఎందుకంటే ముందు ప్రతి ఫంక్షన్లో అందరికీ థ్యాంక్స్ చెప్తే ఇందాక వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి థ్యాంక్స్ అకౌంట్ ఇంకేమో చెప్పన్నారు. సో ఫస్ట్ బాబీ సుమ గారి గురించి చెప్తాను. అంటే మీతో జర్నీ నా లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే ఫస్ట్ మీ మూవీ జిగతాండ చూసినప్పుడు ఖచ్చితంగా ఇంత ఒక్క సినిమా చేయాలనుకున్నాను లైఫ్లో ఒక్కసారైనా. అది నా ఫస్ట్ సినిమా అయింది. అండ్ అది కాకుండా ఆయన కొత్త యాక్టర్ పాత వాళ్ళనే ఉండదు ఆయనకి. షూటింగ్ అయిపోవడం రోజు ఇద్దరం అక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళాలి కాఫీ దాకా వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి నాకు ఫోన్ చేస్తారు, అన్న మీతో యాక్ట్ చేయడం అన్న అదృష్టం అది. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ అజయ్ ఘోష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీతో ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారితో అండ్ వెనల్ కిషోర్ గారితో అండ్ రచ్చ రవి గారితో. అండ్ నేను ఈ సినిమాలో కొంచెం బట్టలు వాయిసుకొని ఏదో కనపడాను మా విజయ్ గారు వల్లే, చాలా సపోర్ట్ చేశారు. అండ్ పర్సనల్గా చెప్పాలంటే మా స్టాఫ్ గురించి వాసు, పవన్, మణి అండ్ రాఘవ, లిటరలీ వాళ్ళు నా బ్రదర్స్ వాళ్ళు. అండ్ మహేష్ స్టాఫ్ అంటే వాళ్ళు లిటరల్గా నాకు త్రూ అవుట్ ప్రతి సెకండ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ లైఫ్లో మిమ్మల్ని వదలను, మిమ్మల్ని మర్చిపోలేను. అండ్ ఇంకా సమీర్ రెడ్డి గారు విజువల్ చూసి నాకు ప్రతిరోజు ఒక మైండ్ అసలు పనిచేసేది కాదు, అసలు అద్భుతమైన విజువల్స్ అవి. ఇంటర్వెల్ ఒకటి వచ్చేసి మళ్ళీ అసలు క్లైమాక్స్ చేస్తుంటే అసలు మతిపోయేది. ఇంకా పూజ, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ సాషా, ఇక్కడ సాషా పర్ఫార్మెన్స్ చూసి అసలు అవర్ స్టండ్. అండ్ ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే భయం వస్తుంది నాకు. అండ్ ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ ప్రకాష్ గారు అండ్ శ్రీకాంత్ గారు చంపేశారు మ్యూజిక్, విన్నారు అందరూ, చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన కుమారస్వామి గారికి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా జరగచ్చు మూమెంటా, చెప్పండి. ఇదే మూమెంట్, ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు లిటరల్గా నాకు మొత్తం సినిమా అంతా కనిపించింది కళ్ళ ముందు. ఆయన నరేట్ చేస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేసేవి. నాకు ఈ సినిమాలో అందరికన్నా నచ్చింది బాబీ సుమ గారి క్యారెక్టర్, అద్భుతంగా రాశారు రమాకాంత్ గారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు చెప్పదని